ఈ మెడికల్ కాలేజెస్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన ఆరోగ్య సేవలు, ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చూసినట్టయితే ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒక కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టి సుమారు 8,500 కోట్ల బడ్జెట్తో మరి ఈ కాలేజెస్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో రావాలన్నా, ఒక మెడికల్ కాలేజ్ తేవాలన్నా ఓవర్ నైట్లో అయిపోదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఒక మెడికల్ కాలేజ్ మనం తీసుకురావాలంటే దానికి సరిపడేటువంటి, ఫస్ట్ మనకు ఒక ల్యాండ్ ఉండాలి, సరిపడేటువంటి 330 బెడెడ్ హాస్పిటల్ ఫుల్ ఫంక్షనాలిటీతో విత్ అప్రాప్రియేట్ కావాల్సినంత మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ అన్ని హంగులతో కూడా మనకు టోటల్ ఫంక్షనింగ్లో ఉండాలి. అంటే ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే ఈ హాస్పిటలు ఈ విధంగా ఫంక్షనింగ్లో ఉండాలి. అప్పుడు కానీ మనము దానికి ఇంకా కొంత క్రైటీరియా ఉంటుంది, దానికి కొంత సర్టెన్ టైం అంతా ఉంటుంది. సో దాన్ని మనము చూపిస్తా ఒక మెడికల్ కాలేజ్కి మనము అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇట్స్ ఎ టైం టేకిన్ ప్రొసీజర్. ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటే మనం చూసినట్టయితే మన రాష్ట్రంలో, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1923 ఒక సంవత్సరం అప్పట్లో మనకు మొట్టమొదటి కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మరి అప్పుడు మనకు వచ్చింది. అంటే 1923 నుంచి మీరు చూసుకున్నట్టయితే 2023 వరకు, అంటే 100 సంవత్సరాలలో మనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ అన్ని 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే మన రాష్ట్రానికి మనకు ఉన్నాయి. అంటే 11 గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్ ఉంటే వీటిని మళ్ళా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి 3,820 కోట్లతో మరి వీటిని కూడా నాడు నేడు రివ్యాంప్ చేస్తూ మరి వీటిని కూడా బాగు చేస్తూ మరి కొత్త మెడికల్ కాలేజ్ 17 తీసుకురావాలనేటువంటి అడుగులు ఏ విధంగా వేస్తారో మీరు చూస్తున్నారు. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, 100 సంవత్సరాలకి 11 మెడికల్ కాలేజెసే మనకు అందుబాటులో ఉంటే 5 సంవత్సరాల కాలంలో 5 మెడికల్ కాలేజెస్ని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ ఈ సంవత్సరం మనకు రావాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్కి మనం చూసినట్టయితే ఇంకొక 7 మెడికల్ కాలేజెస్ మనం ప్లాన్ చేసుకున్నాం. అంటే ఈ 17 మెడికల్ కాలేజెస్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఈ 17 మెడికల్ కాలేజెస్ ఒక యాక్షన్ ప్లాన్ అనేది మనం వేసుకుందాం. ఏంటి యాక్షన్ ప్లాన్ అంటే ఫస్ట్ ఫేజ్లో ఒక 5 మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి, సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి, ఆ తర్వాత ఫేజ్లో ఇంకొక 7 మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్. ఫేజ్డ్ మేనర్గా 3 ఫేజెస్ కింద మనం పెట్టుకున్నాం. అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం వచ్చినాక కోవిడ్ పాండమిక్ వల్ల దేశమే స్తంభించిపోయింది. అలాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలి, ప్రజలు ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇబ్బంది పడకూడదు, ఇంకో రాష్ట్రానికి మనం వైద్యం కోసం పోయేటువంటి పరిస్థితి భావితరాలకు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన చేసి మరి అంత కోవిడ్ పాండమిక్ని కూడా మనం ఎదుర్కొని రావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజెస్ లేట్ అయినప్పటికీ కూడా అవసరమైనటువంటి మేరకు ఖర్చుని అన్ని విధాలుగా కూడా మనం అన్ని రిసోర్సెస్ని కూడా ప్రాపర్గా అక్యుములేట్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని మరి చేయాల్సినటువంటి ఖర్చును కూడా చేసి అన్ని విధాలుగా అటు రిక్రూట్మెంట్ అయితేనేమి, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అయితేనేమి, ప్రతిదాన్ని కూడా మనం జాగ్రత్త చేసుకొని మరి ఈ 5 మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చాము. 5 మెడికల్ కాలేజెస్ని మరి లాస్ట్ ఇయర్ మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ప్రారంభించారు. మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్లో మనం మాట్లాడుతున్నటువంటి 5 మెడికల్ కాలేజెస్ వాటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మా టెన్యూర్లోనే మేమున్నప్పుడు దానికి
కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దానికి తగినటువంటి కొంత గ్రౌండ్ వర్క్ అనేది మేము పూర్తి స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది. ఇంకా కొంత చేయవలసింది ఉంది. ఆ చేయవలసింది కూడా ఇప్పుడు ప్రభుత్వంగా ఆ బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చి ఈ 5 కాలేజీలు, మరి ఈ సంవత్సరం అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో ఆ 5 కాలేజీలని మరి రావాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఏ కాలేజీ కూడా మరి ఇప్పటికీ కూడా మనకు ఈ వీటి మీద ఒక ప్రాపర్ క్లారిటీ అనేది లేదు. అండ్ అందులో మనం చూసినట్టయితే మీరు ఈ 5 పులివెందుల మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి కొన్ని ఎంబీబీఎస్ సీట్లకు మనకు పర్మిషన్ వస్తే ఆ వచ్చినటువంటి ఆ పర్మిషన్ కూడా మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేసి రిటర్న్లో మాకు ఈ మెడికల్ కాలేజ్ వద్దు అని లెటర్ రాసినటువంటి ప్రయత్నం మరి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం చేసింది. నేను అడుగుతా ఉన్నాను, ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటేనే ఎంత కష్టమో, 100 11 మెడికల్ కాలేజ్ మనకు ఉన్నటువంటి చరిత్ర మనకు ఉంటే మరి 5 కాలంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాంట్లో 5 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం 5 అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా వచ్చే సంవత్సరానికి 7 కాలేజీలు మళ్ళీ అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా మరి వచ్చినటువంటి ఒక కాలేజీకి వద్దు అని చెప్పి మీరు రిటర్న్లో లెటర్ రాశారంటే దీన్ని ఏమనుకోవాలి? అంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది, అంటే పులివెందుల మీద మీకున్నటువంటి ద్వేషభావం, మీకున్నటువంటి రాజకీయ కక్షలతో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతులు వస్తే కొన్ని సీట్లకి వద్దని మీరు లెటర్ రాశారంటే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలానే మనం మొత్తం మీద కూడా చూసినట్టయితే మనకు స్పష్టంగా మొదటి నుంచి కూడా అర్థమవుతా ఉంది ఏమని, ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో టెరిషరీ కేర్ స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ ఆలోచనని బాధ్యతగా మరి మనం బాధ్యతగా అడుగులు వేసి మనం 5 తెచ్చాము, ఇంకా 5 రావాల్సినవి ఉన్నాయి. దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఓన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనని, విద్యార్థుల యొక్క ఆశయాల్ని ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ మనం అమలు చేస్తే పేరు వస్తుందనే దానికోసము ఈరోజు వాళ్ళ ఆశయాలను బలి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలియజేస్తున్నాను. ఇక ఈ 5 కాలేజీ ఈ సంవత్సరంలో రావాల్సిన వాటికి పరిస్థితి ఎలా ఉంది? ఇక నాకు తెలిసి నెక్స్ట్ ఫేజ్లో మనం అనుకుంటున్నటువంటి ఇంకో 7 కాలేజీలు ఉన్నాయి, వాటికైతే అసలు ఫ్యూచరే కనపడటం లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఆ హోప్ కూడా ఏమాత్రం కూడా అనిపించట్లేదు కూడా. ఎందుకంటే లీస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకుంటున్నారు అనేది మనకు స్పష్టమవుతూ ఉంది. దీని మీద ఒక క్లారిటీ ఇస్తే, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చర్చ జరుగుతుంది. పైగా ఇదంతా కాకుండా మనం చూసినట్టయితే ఎంతో కష్టపడి వీటికి కావాల్సినటువంటి ల్యాండ్స్ని అకార్డింగ్ టు ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మనము కొన్ని ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు తీసుకున్నాము, కొన్ని ప్రైవేట్గా మనం తీసుకోవాల్సి ఉంటే ఇది ప్రజలకు మంచి చేస్తుంది, ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పి ఎన్ని కష్టాలు పడి ఇంత ఖర్చైనా భరించి
మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజలకు ఒక ఆస్తిలాగా సమకూర్చి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి 25 ఎకరాలు మనకు అవసరం అవుతుంటే ఆ యొక్క ఆస్తిని సమకూర్చి ఈ రోజున ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆనాటి ఒక ఆలోచనని మరి ఈరోజు మనం చూసినట్టయితే ఏం చేస్తున్నారండి వీళ్ళు? ప్రైవేటైజేషన్ అంటే పీపీపీపీ మాడ్యూల్ PPP మాడ్యూల్ అనేటువంటి ఒక ఆలోచన. ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేహాన్ని కలిగిస్తూ వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అంటే ప్రైవేటైజేషన్ అంటే ఏంటండి? ఇక్కడ ఉన్నారు మీడియా వాళ్ళు, అన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఛార్జెస్ పడతాయి కదా, ఫ్రీగా చూస్తారా? చూడరు కదా. మరి ఈ మెడికల్ కాలేజ్తో అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్కి రాష్ట్ర ప్రజలు వస్తే అక్కడ మనము ఉచిత వైద్య సేవలు అనేది అందిస్తారు ప్రజలకి. మరి ఇప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రజలు ఏదైనా ఒక అనారోగ్య సమస్యతో ఆ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అడుగుతారు కదా, డబ్బులు కట్టాలి కదా. అంటే పేదవాడికి ఒక అనారోగ్య సమస్య వస్తే ఇప్పుడు పేదవాడి జోబులోంచి ఈరోజు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితికి మీరు తీసుకెళ్తున్నారా అనేటువంటి సందేహం మాకు కలుగుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ యొక్క మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ఈ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేస్తూ ఒక పెద్ద స్కామ్కి తెరతీస్తున్నారని మనకు సందేహం కలుగుతూ ఉంది. అలాగే అప్పట్లో ఎన్నికల ముందు వీళ్ళంతా కూడా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మీరు ఏదైతే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి జీవో తీసుకొచ్చారో ఆ జీవోని మేము రద్దు చేస్తాం అని మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు మీ ఎవరేం అడ్డుకోలేదే. ఆ రోజున ఈ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళ యొక్క సెల్ఫ్ ఫంక్షనింగ్కి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని అవి సెల్ఫ్ సర్వైవ్ అవ్వాలి, సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేటువంటి ఒక విధానాన్ని మేము తీసుకొచ్చాం. మరి ఆ విధానాన్ని ఆ రోజు మీరు తప్పుబట్టి మీరు అధికారంలోకి వచ్చాక జీవోని రద్దు చేస్తామని మీరు మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎవరు అడ్డుకోవట్లేదు కదా, ఎవరేం ఆపట్లేదు కదా, ఎవరు మిమ్మల్ని ఆపారా? మరి ఎందుకు అదే జీవోని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్నారు? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చర్చ అవుద్ది ప్రజల్లో. ఇవేవీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయరు. దీని మీద మీరు క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళే ఉన్నారు, ఆ పైన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు చేయాలంటే, మనసు పెట్టి చేయాలంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం రావాల్సినటువంటి 5 మెడికల్ కాలేజెస్ అందుబాటులోకి వచ్చేవి. రేపు రావాల్సిన వాటి గురించి కూడా ఒక ప్రణాళిక, దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది నడిచేది. కానీ మీలో ఆ కమిట్మెంట్ లేదు, మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఎంతోమంది పేద విద్యార్థుల వాళ్ళ యొక్క ఆశల్ని మీరు బలి చేసే విధంగా మీరు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి, దీని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రజల్లో చర్చ జరుగుతుంది అప్పుడు, అదే చర్చ. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి, నిన్న మేమున్నాం, నేడు మీరున్నారు, మళ్ళా రేపు మేము వస్తాం. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇదొక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. కోట్ల మంది ప్రజలు ఎంతో ఆశతో ఈ రాష్ట్రంలోని ఎంతోమంది పేద ప్రజలు గవర్నమెంట్కి వాళ్ళ యొక్క అండ, వాళ్ళ యొక్క భరోసా కోసం, వాళ్ళ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
వాళ్ళ యొక్క హోప్ని ఈరోజు బలి చేస్తూ మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎయిమ్ ఈ రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్ రావాలి, ఈ రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్ తేవాలి, ఇక్కడున్నటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్ దేశం మొత్తం కూడా వైద్య సేవలు అందించాలి, ఇక్కడున్నటువంటి పేద ప్రజలకు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు ఈ రాష్ట్రంలోనే అందించాలనేటువంటి ఏం ఏదైతే ఉందో ఆ ఏంని కూటమి ప్రభుత్వం మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో డిఫీట్ చేయొద్దు అని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ వెరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.